पेर आरवीएस रायुडु इटुवले आर्मी नुंचि सिविल मेजर गा सर्वीसुलु अंदिंचि 30 संवत्सराल सर्वीसुलु अंदिंचि रिटैर् अय्यानु కానీ ఈ రోజు ఆ న్యూస్ లో ఒక న్యూస్ చూశాను ఆ న్యూస్ చూడడమే కాకుండా నాకు చాలా బాధాకరంగా ఉంది ఒక జవాను 52 ఆర్ఆర్ అంటే టెర్రరిస్టులను ఎదుర్కొనే దానికి ఏర్పాటు చేసిన యూనిట్ అదే యూనిట్ లో సర్వీస్ చేస్తూ మంచుకొండల్లో ఉంటూ సెలవుకు వచ్చి సయ్యద్ అలీ ముల్లా సెలవుకు వచ్చి పరవాడ సంతబయల్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ముత్యాల నాయుడు జ్యోతి వీళ్ళు వచ్చి దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోమనగా డౌన్లోడ్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చింది ఓటీపీ మాకు ఇవ్వండి మేము రాసుకుంటామనంటే ఈ కాలంలో జరుగుతున్న సైబర్ నేరాల వల్ల ఆ జవాన్ ఓటీపీ మీకు ఎందుకు ఇవ్వాలి ఓటీపీ ఇవ్వను కావాలంటే నా మొబైల్ నెంబర్ తీసుకోమన్నాడు కానీ ఓటీపీ ఏ మాకు ఇవ్వండి ఓటీపీ మేము రాసుకోవాలంటే మీరు ఓటీపీ ఇవ్వడం వల్ల సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఓటీపీ ఇవ్వను మీకు రాసుకునే దానికి అధికారం లేదు మీరు కానిస్టేబుల్ కాదనే అనుమానం నాకుంది కాబట్టి మీరు మీ ఐ కార్డు చూపించమనగా నువ్వు ఎవరు ఐ కార్డులు అడిగేదానికని చెప్పి అతన్ని కింద పడేయడము లేడీస్ కానిస్టేబుల్ కూడా కొట్టడము ఇది చాలా బాధాకరమైన విషయము దేశ సరిహద్దుల్లో ఉంటూ దేశ జనాల రక్షణ కోసము తన ప్రాణాలకు తెగించి సర్వీస్ చేస్తున్న ఒక సైనికుణ్ణి 10 మందిలో అవమానించడము ఇట్లాంటి నేరాలు ఇట్లాంటి జరగడం వల్ల ఈ న్యూస్ భారతదేశంలో అన్ని చోట్లకు పాకడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పోలీసుల అరాచకాలు ఎక్కువైతా ఉన్నాయి ప్రతి ఒక్క చోట్ల మన పోలీసు వ్యవస్థ మీద చాలా దిగజారుతనము వ్యక్తమవుతుంది కాబట్టి మీరందరూ దయ ఉంచి పోలీసు వ్యవస్థ కానీ బయట సివిల్ జనాలు కానీ జవాన్లు కనిపించినప్పుడు వాళ్ళను గౌరవించడం నేర్చుకోండి ఇలాంటి సంఘటనలు తలగొనడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ పౌరు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి ఒక జవాన్ని అతను టెర్రరిస్టు కాదు అతను ఒక మోసగాడు కాదు ఒక నేరం చేయలేదు నేరం చేయని జవాన్ని 10 మందిలో బస్ స్టాండ్లో అందరు చూస్తుండగా నేను జవాన్ అంటున్నా కానీ వినిపించుకోకుండా బూటుకాలతో తనడము లాగి ఆటోలు ఎక్కించడము ఇది ఏ సమాజం ఇది సమాజం మంచిది అనుకుంటారా అతను పిల్లల్ని వదిలి అందరినీ వదిలి తన ప్రాణాలకు లెక్క చేయకుండా సర్వీస్ చేసి మీరందరూ సుఖ సంతోషాలతో శాంతిగా ఉంటుండే దానికి కారణం జవాన్లే కానీ వాళ్ళను కూడా ఇలా చేయడం చాలా అవమానకరం దీని మీద పోలీసు వ్యవస్థ ప్లస్ ముఖ్యమంత్రి గారు లేదా రాజకీయ నాయకులు అందరూ చొరవ తీసుకొని ఇట్లాంటి సంఘటనలు జరగకుండా అరికట్టాలని నేను కోరుకుంటున్నాను చేస్తున్నాము ఆర్మీలో మా ఆర్మీ జవాన్ను అక్కడ అంకాపల్లి దగ్గర వేసేసింది అక్కడ పోలీసు జవాన్లు ఓటీపీ ఇవ్వలేదని చితక బాధటం ఇష్ట ప్రకారంగా ప్రవర్తించడం ఇది మాకు చాలా అవమానకరంగా ఉన్నాయి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిపైన చట్ట చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పోలీసు డిపార్ట్మెంట్కి అవమానం చేసిన కానిస్టేబుల్పై చర్య తీసుకొని న్యాయం చేకూర్చాలని మేము ప్రార్థిస్తున్నాం మేము లేకపోతే మా ఆర్మీ చీఫ్ లెక్క పెట్టుకోవడమా లేకపోతే రిక్వెస్ట్ చేసుకోవడమా తర్వాత ఇంకా ఏం జరగబోద్దో తెలియదు సార్ దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ఐదు మాకు అర్థం కావడం లేదు ఇంకా గొడవలో వారిపైన తగు చర్య తీసుకొని వాళ్ళు తగిన గుణపాఠం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల వరకు పోవటం ఖాయం అందుకని దయచేసి ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని వారికి తగిన గుణపాఠం నేర్పించి ఇంకా మరీ ఇలాంటి తప్పులు ఎప్పుడు జరగకుండా చూడాల్సిందిగా ఉన్నతాధికారులకు ప్రార్థన రాష్ట్ర గవర్నమెంట్ కూడా మేము ప్రార్థన చేస్తున్నాము ఇంకా మరి మేము తగు చర్యలు తీసుకోవాలి సార్ మేము మాత్రం మా ఆర్మీ చీఫ్ రిక్వెస్ట్ చేసుకొని ఇంకా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తీసుకోగలగలవాలి అందుకొరకు మీరే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.